పెద్దపల్లి జిల్లాలోని కాలువ శ్రీరాంపురం మండలం కిష్టంపేట గ్రామంలో మంగళవారం ఉదయం తన పొలం వద్ద పనుల నిమిత్తం వైర్లు సరిచేస్తుండగా శ్రీపతి రమేష్ అనే రైతు మంగళవారం విద్యుత్ ఘాతానికి బలయ్యారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సవరణ చేస్తున్న క్రమంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిలుటద్దంగా మారుతున్న అధికారులు పనితీరుపై ఆయన మృతికి కారణమైందని ఆ గ్రామస్తులు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన రమేష్ మృతదేహాన్ని కాలువ శ్రీరాంపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు గల నడి రోడ్డుపై శవాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతికి కారణమైన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన రమేష్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కొంత విషయం తెలుసుకున్నట్టుగా ఆయన ఎలక్ట్రిసిటీ షాక్తో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రికల్ డిఈ గారికి కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ బంధువుల సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ గారు కూడా ఉటాహుటిన వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వారు కూడా మా కోరిక మేరకు కూడా రావడం జరిగింది. విషయం తెలుసుకుని ఉంటాము. వారికి అక్కడ సుల్తానాబాద్లో కూడా అక్కడ ఒక సీరియస్ అంశం ఉండదు కూడా మన విషయం లోపల మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో చనిపోయినప్పుడు విద్యుత్ శాఖ తరఫున ఒక 5 లక్షల రూపాయల నష్టపరిహారం వాళ్ళ డిపార్ట్మెంటల తరఫున ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా డిపార్ట్మెంట్ తరఫున సడన్ డెత్ అయింది కాబట్టి ఆపద్ బంధు అనేటువంటి పథకాన్ని వర్తింపజేసి ఒక 50,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయాన్ని మా శాఖ తరఫున ఇస్తాం. అలాగే చనిపోయినటువంటి అతనికి ఒక 7వ తరగతి 9వ తరగతి చదువుకున్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి వాళ్ళ మృతం పెన్షన్ కూడా వాళ్ళకి మంజూరు చేయడానికి మేము ముందున్నాం, మేము చేస్తాం. పోతే వారి బంధువర్గం ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మరి మా ఆమె 10వ తరగతి వరకు చదువుకున్నది కాబట్టి ఆమెకి ఏదన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. సో దాని విషయం లోపల నేను ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలో మన ఎంపీపీ గారు ఉన్నారు, డిప్యూటీ సిఐ గారు ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో డి గారితో కూడా మాట్లాడాలి. సిఎండి మీటింగ్లో ఉన్నారు, వారు కూడా ఏం చెప్పేవారంటే వాళ్ళ నుండి రేపు ఒకటి దరఖాస్తు నిర్దిష్టంగా ఇవ్వమని చెప్పాను సార్. నేను కూడా నా తరఫున నేను వాళ్ళకు రికమెండ్ చేసి వాళ్ళకి ఆమె అర్హత ప్రకారంగా ఏదైనా ఉద్యోగం నేను కల్పించేటువంటి ప్రయత్నం కంపల్సరీ చేస్తాను సార్ అని చెప్పినట్టు ఆయన తరఫున హామీ ఇవ్వనండి. ఆ హామీని కూడా మీకు ఇస్తాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ రోడ్డు మీద అడ్డంగా మనం ఏర్పాటును చేసి కొంత మనం ప్రజలందరికీ అసౌకర్యం కలుగుతున్నది కాబట్టి దయచేసి మీరు గమనించండి.